హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. 365 అనుదిన ధ్యానములు అనే ఒక కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అనేక మంది అనేకమైనటువంటి భయాలలో ఉన్నవారు, అనేక మంది సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. దేవుడు ఈ దినము ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ సో మచ్. గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క దినము ప్రభు ఏర్పాటు చేసిన దినము, ఎన్నుకున్న దినము. ఈ దినము ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి ధైర్యపరచాలని దేవుని యొక్క చిత్తమాయించున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన చిత్తమును మనం నెరవేర్చాలని, ఆ చిత్తంలో మనం నడుచుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకుండా, మనం దిగులు పడకుండా, చింతించకుండా మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉంచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునండి, ఆయన సంకల్పం ఏంటిది? ఆయన పిల్లలుగా మనము ధైర్యంగా ఉండాలని, దేవుని పోలి నడుచుకోవాలని, దేవుని యొక్క రూపంలో మనము నడుచుకోవాలని, దేవుని యొక్క గుణగణములను మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే భయపడుతూ, దిగులు పడుతూ, చింతిస్తూ, కలవరపడుతూ మనం ఉండాలని దేవుని చిత్తం కాదు. కాబట్టి అందుకని 365 సార్లు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో భయపడకుడి అనే ఒక వాక్యాన్ని దేవుడు రాపించి ఉంచినాడు. ఎందుకంటే ప్రతి విషయంలో ఏదో ఒకరు ఎక్కడో ఒకరు భయపడుతూ ఉన్నారు. ఆ భయపడుతున్న వారిని ఆ భయం నుండి విడిపించాలని దేవుడు తన సంకల్పాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది, ఈ యొక్క సమయంలో మనము ఆమోసు గ్రంథం 5:4 ఇస్రాయేలుతో యెహోవా సెలవిచ్చిన ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కని వాక్యము దేవుడు మనకు వాగ్దానంగా ఇస్తున్నాడు. నన్ను ఆశ్రయించుడి. ప్రభు చెప్తున్నాడు, నువ్వు భయపడుతున్నావా, దిగులు పడుతున్నావా, అనేక మంది జీవితమును గురించి, కుటుంబమును గురించి, భవిష్యత్తును గురించి, వారి ప్రాణమును గురించి, మరణమును గురించి భయపడుతున్నారు. భయపడుతున్న వారితో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, నన్ను ఆశ్రయించుడి, కమాన్ టు మీ అని చెప్పేసి అంటున్నాడు. నా యుద్ధకు రండి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు బ్రతికించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని బ్రతికించే దేవుడు అయి ఉంటున్నాడు. అయ్యో, ఏ విషయంలో బ్రతికిస్తాము, మేము బ్రతకట్లేదా, ఇది కాదండి బ్రతుకు. ఒక వ్యక్తి జీవితకాలం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కాదు, నిత్య జీవంలో నడవాలని దేవుని యొక్క సంకల్పం అయిటున్నది. మీ యొక్క శరీరము మంటిలో పూడ్చిపెడతారు, కానీ ఈ యొక్క ఆత్మ ఏదైతున్నదో, ఆత్మకు మరణము లేదు. ఆ ఆత్మను నువ్వు కోల్పోతే నరకానికి వెళ్తావు. అందుకని దేవుణ్ణి తెలుసుకుంటే నువ్వు నిత్య జీవమునకు వెళ్తావని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క ఆత్మను మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి. మరి దేవుడు ఒక నిత్యజీవం ఇస్తాడా? నిత్యజీవం కాదండి, ఆయన సమస్తము ఇచ్చే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమాపత్రిక 8:10 మనం చూసినట్లయితే, తాను ప్రేమించిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగించుతున్నాడు. ఆయన సమస్తాన్ని మేలు కొరకు జరిగించి సమకూర్చి జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆ మాట నేను చదువుతాను చూడండి, రోమాపత్రిక 8:10. హల్లెలూయా. 28 దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుతున్నావు. ఇక్కడ ఫుట్నోట్లో చూసినట్లయితే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. వాట్ ఎవర్ దట్ నెగటివ్ సర్కమ్టెన్సెస్, నెగటివ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ టర్న్ ఇన్ టు ద పాజిటివ్. నీకు మేలు కలగడానికే చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే ఆయనను ఆశ్రయించాలి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఏ సంబంధమైన కూడా దేవుని దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రము త్రోసి వేయనని వాగ్దానం చేసిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే మనం దేవుని యొక్క మాటను వినాలి. విని ఆయనను ఆశ్రయించాలి. అందుకని నా యుద్ధకు రండి అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యుద్ధకు వస్తే మనం ఏమంటూ బ్రతుకుతామంట. ఏమి బ్రతుకుతాము? ఫిజికల్గా ఈ యొక్క భూమి మీద ఉన్నన్ని కాలాలు బ్రతుకుతాము, అలాగే మనం నిత్య జీవమును కూడా పొందుకుంటాము. అందుకని యోహాను సువార్త 3:16 చెప్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. నా మాట చదువుతాను చూడండి, 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. విశ్వాసముంచు ప్రతివాడండి. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచువాడు. క్రైస్తవ కుటుంబంలోనే మేము పుట్టినాము, మా తాతలు తండ్రులు ఇట్లా అట్లా అని చెప్పేసి ఉండేవాళ్ళు కాదు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు. విశ్వాసముంచాలి. నువ్వు పుడితే కాదు, నువ్వు ఆ వంశావళిలో పుడితే నీకు కాదు, నువ్వేం కావాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నీకు నిత్య జీవము కావాలంటే,
నువ్వు ఎల్లకాలం బ్రతికి ఉండాలంటే నీ ఆత్మ నశించి నరకానికి వెళ్ళకూడదు అనంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ లోక దీవెనలే కాదండి, పరలోక దీవెనలు కూడా మనకు ఇచ్చినాడు. ఎఫెసీ పత్రిక 1:3 మనం చూసినట్లయితే ఆత్మ విషయములు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఒక్కటి కూడా ఆపుకోలేదు ఆయన. అందుకనే రోమపత్రికలు మనం చూసినాం కదా, 8వ అధ్యాయంలో చూసినట్లయితే తన సొంత కుమారునే ఇచ్చినాడు. ఇంకా గిఫ్ట్లు ఎందుకండి ఆయనకు? ధనం ఎందుకండి? ఐశ్వర్యం ఎందుకండి? వాటన్నిటికంటే మించినటువంటి ఆయన కుమారునే మనకి ఇచ్చినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఎస్, హీ కెన్ గివ్ అస్ మోర్ దెన్ ఎనఫ్. మనకి ఏమి కావాలో దేవుడు ఇచ్చే దేవుడు అయించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం కలవరపడకూడదు, భయపడకూడదు, చింతించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చింతించి మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేమంట. ఏం చింతిస్తామని? చింతించి ఏమైనా మీరు సాధించుకున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. చింతించిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుందో తెలుసా? హెడ్ఏకు, బీపీ, హార్ట్ అటాకు, అన్ని అటాక్లే వస్తూ ఉంటాయి. చింతించి ఇట్లా అని కూర్చొని దేవునికి మహిమ కలుగును. అందుకని మనల్ని దేవుడు అంటున్నాడు, చింతించకుడి, చింతించి మీ ఎత్తు మూరడు చేసుకోలేరు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును కలవరపడడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గు నొందడు. ఎందుకు సిగ్గు నొందడు అంటే నువ్వు ఆయనను ఆశ్రయించినావు, ఆయన ఎద్దుకు వచ్చినావు. ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన త్రోసివేయడు. త్రోసివేయకుండా ఏం చేస్తాడు ఆయన? ఆయన వారిని ఆదరిస్తాడంట. ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఆదరించి వారిని దీవించి ఆశీర్వదించే దేవుడు అయించున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో మరి యొక్క వాక్య భాగాన్ని చూద్దాం మనం. ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఎలా ఆహ్వానిస్తున్నాడు? ప్రకటన గ్రంథము 3:20 ఆయన మన హృదయం అనే ద్వారాన్ని తట్టుతున్నాడు. నువ్వు హృదయాన్ని తెరవాలి. నువ్వు చెప్పుకోవడం కాదు, నువ్వు తిరగడం కాదు, నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగినా ఏం చేసినా నీ హృదయాన్ని తెరిచి ప్రభు నా హృదయంలోనికి రండి ప్రభు అని ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడు ఆయన మన హృదయంలోనికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మన హృదయంలో నివాసం ఉంటాడు. మనతో పాటు భోజనము చేస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత చక్కని ఆధిక్యత అండి. అందుకనే అంటాడు 122వ అధ్యాయంలో, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంట. ఎవరు ధన్యులండి? దేవుడు కలిగి ఉన్నవారు ధన్యులు. ఇంకా వేరే ధాన్యత ఏం అవసరం లేదు. ఆయనే నీకు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఒక ఆశ్చర్యం కలిగించే మాట నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటో తెలుసా? రాణి అయిన ఎస్తేరు, అహష్వరోజు రాజు, గొప్ప రాజు. ఆ రాజు 127 సంస్థానాలకు, ఆ 127 సంస్థానాలలో మన భారతదేశం కూడా ఉంది. అంటే 127 దేశాలకు ఆధిపత్యము వహించినటువంటి రాజు, అంత గొప్ప రాజు. ఆ రాజుకు రాణి అయినటువంటి ఎస్తేరు. ఆ ఎస్తేరు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి అని అడుగుతున్నాడు. నీకేం కావాలి, నీ కోరిక ఏమిటి అని అడుగుతున్నాడు. అడుగుతూ మళ్ళీ ఏమంటున్నాడు, నువ్వు అడుగు, ఈ యొక్క రాజ్యంలో సగమైనా నీకు ఇచ్చేస్తానే. కానీ రాణి అయిన ఎస్తేరు తెలివి లేనిది కాదండి. ఆమె ఎవరు? తెలివి కలిగినది. ఏ తెలివి? లోక తెలివి కాదండి, దైవ జ్ఞానము కలిగిన స్త్రీ. ఆ దైవ జ్ఞానము కలిగిన స్త్రీ ఏమంటున్నా తెలుసా? నీ రాజ్యం నాకెందుకు రా బాయ్, 127 సంస్థానాలకు అధిపతి నువ్వే కదా, నువ్వే నా మొగుడు, ఇంకా నాకు ఇంకెందుకు, ఇదంతా నాదే కదా, నేను ఇలా సగం అడిగి నేనెందుకు సపరేట్ అవుతా, ఐ నెవర్ డివియేట్ దాట్, ఇదంతా నీదంతా నాదే కదా అని చెప్పేసి ఆమె విశ్వాసంతో రాజ్యం అడగడం లేదండి. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎరిగి ఉండాలి. మనం ఎవరము, మన హక్కేమిటి, మనల్ని ఎవరు పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పేసి మనం జ్ఞానం కలిగి ఆలోచించాలి. నిన్ను పిలిచేవాడు, నిన్ను ఆహ్వానించేవాడు, నిన్ను రమ్మనుచున్నవాడు మామూలు వాడు కాదు. ఈ భూమి ఆకాశంలో ఒక నోటి మాట చేత ఇట్లా కలుగును గాక అంటే ఆయనే. అలాంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మాట నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నన్ను ఆశ్రయించుడు. ఎవరు ఆశ్రయిస్తున్నావు? రాయి, రప్ప, చెట్టు, పుట్ట, వీ కాదండి, జీవము కలిగిన దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావు. అందుకే నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మనం బ్రతకాలంటే సజీవుడైన వాడిని మనము చేయాలి. మన మాట వినేవాడిని అడగాలి. మన గోడు వినేవాడు, ఆ గోడు విని జవాబు చెప్పేవాడు కావాలి మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమను మనం కొలవలేము. ఆయన ప్రేమ ఎత్తును, పొడవును, లోతును మనం కొలవలేము. ఆ ప్రేమలో మనం తేలి ఆడాలి అంతే. ఆ ప్రేమను అనుభవించాలి అంతేగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సమయంలో
దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఆశ్రయించుడి అంటున్నాడు. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూడండి, ఆమోసు గ్రంథము 5:6 ఆమోసు 5:6 ఇక్కడ కూడా అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడునట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక మాట మీరు ఇట్లా తరాదులో చూడాలి, దేవునికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది. దేవునికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది. ఈ కోపం ఎందుకు? దేవుని మాట వినని వారి మీదకి, దేవునిని తిరస్కరించిన వారికి, దేవుని వ్యతిరేకులను, దేవునికి ప్రతికూలంగా ఉన్నవారిపైన ఆయన ఉగ్రతను చూపిస్తున్నాడు. ఆయన ప్రేమించే వారికి 1000 తరముల వరకు కృప చూపించే దేవుడై ఉంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నిన్ను నేను ప్రేమించుచున్నాను. నా కృప నీకు చూపక మానను అంటున్నాడు. హల్లెలూయా. కృప వెంబడి కృప ఇట్లా ఓవర్ ఫ్లోయింగ్ కృప మన పట్ల మనకు దేవుడు చూపిస్తున్నాడు. అందుకని ఆయన ఆశ్రయించాలని, ఆశ్రయించిన ఎడల మనము బ్రతుకుతాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆశ్రయించాలి. అందుకనే యెషయా గ్రంథము 65:2 లోబడ నొల్లని ప్రజల వైపు ఆయన తన 2 చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. తిరస్కారం నొందే వారందరూ, తిరస్కరించే వారందరి కోసం ఆయన తన 2 చేతులు ఇలా సిల్వలో పార చాప అడుగుతున్నాడు, రండి కమాండ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. అందుకని 11:28 మత్తయి సువార్తలో సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి. మనకు ఆయన సమస్తము ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఎంత మాత్రము మనము కలవరపడకూడదు, ఎంత మాత్రము కూడా మనము బాధపడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఆశ్రయించిన ఎడల మనము బ్రతుకుతాము అని చెప్పేసి అంటున్నాడు. అవును, బ్రతకాలండి, ఎల్లకాలము బ్రతకాలి. మనము మన పిల్లలు కూడా బ్రతకాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తన గ్రంథము 14:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు చూస్తున్నాడండి, ఎవడన్నా తెలివి కలిగి, తెలివి ఉండి, వివేకం ఉండి దేవుడిని ఎవడనే వెతుకుతాడేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఇలా నరులందరినీ పరిశీలిస్తున్నాడట. ఇలా భూమి మీద ఉన్నటువంటి నరులందరినీ పరిశీలిస్తున్నాడట. పరిశీలిస్తుంటే కనబడుతున్నామా మనము? దేవుని దృష్టిలో పడుతున్నామా? దేవుని దృష్టికి మనము, దేవుని వెతికే వారిగా మనం కనబడుతున్నామా? దేవుని కొరకు ఆకలి కొని ఆశ కలిగి ఉంటున్నామా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నోవహు ఒక్కడే దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. ఎప్పుడండి? ఆదికాండం 6:6 అప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన పాపులుగా కనబడ్డారు. ఒక్క నోవహు మాత్రమే నీతిమంతుడిగా కనబడ్డాడు. సుధమ గుమ్మొర్ర పట్టణంలో ఒక లోతు మాత్రమే నీతిమంతుడిగా కనబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము కనబడుతున్నామా? దేవుని దృష్టికి ఎలా ఉన్నాము? దేవుని దృష్టికి రెండు మనం దేవుని దగ్గరికి రావాలి. అందుకని నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదరు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆయనను ఆశ్రయించాలి. ఈ దినము ఎవరైనా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఈ సందేశం వింటుంటే దయచేసి ఇప్పుడు మీ మనసును మార్చుకోండి, మీ పాపములను ఒప్పుకోండి, ప్రభు వైపు తిరగండి. యేసు రక్తం ప్రతి పాపం నుండి, ప్రతి దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేసి నిత్య జీవమునకు వారసులుగా చేస్తుందని ఈ యొక్క సమయంలో నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరు దేవుని నమ్మలేదంటే మీ యొక్క ప్రార్థనలో ఏకీభవించి మీరు దేవుని రాజ్యంలో చేర్చబడాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సందేశము ద్వారా మీ ప్రియులతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ఈ సందేశం విని ఇంకా రక్షణ లేకుండా, నాయన ప్రభ నిరీక్షణ లేకుండా ఉన్నారో వారిని మీరు ఆకర్షించండి. వారు మిమ్మల్ని ఆశ్రయించులాగా కృప చూపించండి. వారికి నిత్య జీవమును దయచేయండి. యేసు రక్తము చేత నింపండి తండ్రి. వారిని పరిశుద్ధపరచండి. వారి పాపములను క్షమించండి. వారిని తండ్రి వారి యొక్క తండ్రి నాయన ప్రభ పరిస్థితిలో నుండి, వారి యొక్క జిగట గల దొంగ భూమిలో నుండి పైకి లేపండి తండ్రి. వారి పాప దోష అతిక్రమం శాపములన్నింటినీ తండ్రి తొలగించి వేసి వారిని మీ అందు నీతిమంతులుగా చేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని తండ్రి నాయన ప్రభ మేము బ్రతకాలి తండ్రి. నీకే స్తోత్రం. మేము సజీవులమై సజీవుడైన మీ యొక్క నామాన్ని గణపరిచే కృపను దయచేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి దేవుడి మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రేపు మరి యొక్క వాగ్దానం ద్వారా మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ, మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.